ఆయనకు ప్రజలకు సేవ చేయటం తెలుసు, ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం తెలుసు. అంతకు మించి ఆ ప్రాంతాన్ని, ప్రజలను పట్టి పీడిస్తున్న వారిపై పోరాడటమో తెలుసు. ఆయనే పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరులో పెమ్మసాని అంటే తెలియని వారంటూ ఉండరు, ఎందుకంటే అధికారంలో లేనప్పుడే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి గడప గడపకు చేరాయి. కులం, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా చంద్రశేఖర్ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అభివృద్ధి, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఇప్పుడు అవినీతిదారులు, అరాచక పాలన కొనసాగిస్తున్న వారిపై పోరాడేందుకు కదం తొక్కారు పెమ్మసాని చంద్రశేఖర్. రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నుంచి గల్లా జయదేవ్ టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. గుంటూరు ప్రాంత ప్రజల కోసం జయదేవ్ ఎంతో చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొచ్చారు. తనకు చెందిన అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీని చిత్తూరులో నెలకొల్పారు. వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో శ్రమించారు. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక గల్లా జయదేవ్ను వేధించడం మొదలుపెట్టింది. జయదేవ్ తీవ్రంగా ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొన్నారు. గల్లా జయదేవ్ తీసుకొచ్చిన కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలను వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం నుంచి తరిమేసింది. అలాగే అమర్రాజా కంపెనీపై కూడా అక్రమ కేసులు పెట్టింది. ప్రభుత్వ వేధింపులు తాళలేక జయదేవ్ తన కంపెనీని ఏపీ నుంచి తెలంగాణకు తరలించారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులైపోయారు. ఇటీవల గల్లా జయదేవ్ కూడా ప్రత్యక్ష రాజకీయాలకు వీడ్కోలు చెప్పేశారు. అయితే వైసీపీ ప్రభుత్వమే ఆయన్ను వేధించి రాజకీయాల్లో నుంచి తరిమేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గల్లా జయదేవ్ స్థానంలో పోరాడేందుకు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సీఎం జగన్ వల్ల ఒక్క ఛాన్స్ ఇవ్వండని ప్రజలను అడిగే పరిస్థితి లేదని పెమ్మసాని మండిపడ్డారు. గల్లా జయదేవ్ కు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకుండా తగిన గుణపాఠం చెబుతాను అని అంటున్నారు పెమ్మసాని. రాష్ట్రానికి అద్భుతమైన ఇండస్ట్రీలను తీసుకొచ్చిన వ్యక్తులపై జగన్ కక్షగట్టి వారిని రాజకీయాల నుంచి తరిమేశారు అని పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క జయదేవ్ పోతే 100 మంది జయదేవులు పుట్టుకొస్తారు అని, వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులకి తాను గుణపాఠం చెబుతాను అని పెమ్మసాని అంటున్నారు. జయదేవ్ను అనవసరంగా రాజకీయాల్లో నుంచి పంపించామని వైసీపీ నేతలు అనుకునేలా చేస్తాను అని పెమ్మసాని చంద్రశేఖర్ శపథం చేశారు.